హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? సో ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే సండే రోజు ఈవినింగ్ అన్నమాట. ఇంకా కొంచెం బయట అంటే దర్గాకు వెళ్ళాలనేసి ఇంకా దర్గాకు అయితే వెళ్ళాము. అక్కడైతే ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో చూసారా బార్బీ డాల్స్, చాలా బాగున్నాయి. ఇంకా రుత్విక వాటిని చూడంగానే ఇంకా అవి నచ్చేసాయి బాగా. ఇంకా తనకొకటి కొనిచ్చాము. ఇంకా బాబు అయితే ఇంకా ఈ టైగర్ ఇలా ఫేస్ మాస్క్ ఉంటుంది కదా, సో అది కావాలనేసి ఇంకా అది కావాలని తీసుకున్నాడు. అసలు కొంచెం కొన్ని వస్తువులు కొనడానికి అయితే వెళ్ళాము, కానీ మేము వెళ్ళిందే 6:30 అలా వెళ్ళుంటామన్నమాట. వెళ్ళినప్పుడేమో అంత క్రౌడ్ లేరు, కానీ అక్కడికి వెళ్ళి కాసేపు చెరువు దగ్గర వెళ్ళి కాసేపు అలా ఒక 5 నిమిషాలే కూర్చున్నాము. కూర్చొని అలా పిక్స్ కొన్ని దిగామన్నమాట పిల్లల్ని చెరువు దగ్గర. సో అది దిగేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ అయిపోయారు. అసలు ఇంకా బండి ఎక్కడ పెట్టాలో, ఆ జనంలో ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా మాకు ఇంకా త్వరగా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా మండే రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ పిల్లలకి, FA1 స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం అయితే ఇంకా రాగానే అక్కడి నుంచి రాగానే అయితే పిల్లల్ని కాసేపు అలా చదివిస్తాను. ఎందుకు అంటే చదువుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఈలోపు అయితే నేను ఇంకా అన్నం చేయాలి కదా. అన్నం చేసేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళకి పెట్టాలి. ఇంకా డైరెక్ట్గా 8కి వెళ్ళాం ఇంటికి, అయితే 8కి వచ్చాము. ఇంకా వెంటనే ఆకలి అంటారు కదా, చదవమని చెప్తే కాసేపు అలా చదువుకుంటారు. ఆలోపు అన్నం చేసేయచ్చు అనేసి చేసేసాను. ఇంకా ఈలోపు అయితే ఇక్కడ చూసారా టపాసులు ఫుల్ పేలుస్తున్న, బాగా చాలా బాగా అనిపించింది. ఒకసారి షూట్ చేయాలనేసి దర్శి అయితే మమ్మీ అవి వీడియో ది మమ్మీ అనేసి అడుగుతుంటే సరే అని తీశాను. ఇంకా ఇదైతే ఇంకా మండే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా ఈరోజు అయితే ఫుల్ క్లీనింగ్ పెట్టుకోవాలి నేను. అంటే ఇంట్లో దీపం పెట్టి అయితే 5 డేస్ అవుతుంది. సో పూజ చేసుకోవాలి ఇంట్లో. సో అధిక శ్రావణ మాసం కదా, ఇంకా మండే రోజు అయితే ఇంకా నీట్గా బయటంతా నీట్గా కడిగేసాను. కడిగి ఇంకా ఇలా గడపకైతే ఇలా ముగ్గు వేసేసుకున్నాను అనమాట. ముగ్గు వేసేసుకొని ఇంకైతే నీట్గా చిమ్ముకోవాలి. చిమ్మేసి ఇంకా కౌంటర్ టాప్ అదంతా నీట్గా కడగాలి. ఇంకా ఒకసారి అయితే ఇంకా స్క్రబ్ చేసేసాను అనమాట. ఇక్కడ బ్రష్తో కొంచెం అలాగా రుద్ది సోపు రుద్దేసి ఇంకా కాసేపు తర్వాత అయితే ఒకసారి ఇలా తుడిచేస్తే సరిపోతుంది. రోజు కడుగుతూనే ఉన్నాను. ఇంకా ఈరోజు ఎందుకో కాస్త ఓన్లీ నూనె మార్కులు మాత్రమే ఉన్నాయి. కిందంతా కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంది. ఎందుకులే అనేసి మామూలుగా ఇలా తుడిచేస్తున్నాను. మామూలుగా అయితే వాటర్ పోసి కడుగుతుంటాను కదా, సో ఇలా ఒకసారి తుడిచేసుకున్నాను. బౌల్లో ఇలా వాటర్ పెట్టేసుకొని ఇంకా అలా తుడిచేసుకుంటే నీట్గా ఉండిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం నీట్గా అంటే లంచ్ అయిపోయిన తర్వాత అయితే కడిగేశాను. ఒకసారి కడిగేశాను, మళ్ళీ ఈవినింగ్ ఇంకా రసం పెట్టాను కదా దర్గా నుంచి రాగానే, ఇంకా రసం పెట్టాను పిల్లల కోసం అని. సో ఆయిల్ మార్కులంతా అలా ఉండేసరికి ఇంకా ఒకసారి స్క్రబ్ చేసేస్తే సరిపోతుంది అనేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే ఫుల్ పని నాకు. కర్టన్స్ అంతా వాష్ చేయాలి. ఇంకా మ్యాట్లు అయితే ముందు రోజే ఉతికేశాను. ఇంకా కర్టన్స్, పిల్లోస్, దిండు కవర్లు అవన్నీ ఉతకాలి. సో చాలా పనులు ఉన్నాయన్నమాట. పిల్లల్ని అయితే ఫస్ట్ స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నా వర్క్ నేను స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ అంట్లు ఉంటాయి కదా కడిగిన, ముందు రోజు అయితే కడిగేసుకున్నాను. ఆ కడిగిన అంట్లన్నీ ఇంకా ఇలా సర్దేసుకుంటున్నాను అనమాట. అలానే ఆ బుట్ట నిండా అలా ఉంటే కింద పడిపోతున్నాయి. సో ఒకసారి సర్దేసుకుని వస్తే సరిపోతుంది కదా అనేసి సర్దుతున్నాను. టైం అయితే 6:30 అలా అవుతుంది. పిల్లలు అయితే లేయలేదు, ఇంకా పడుకొని ఉన్నారు. పడుకున్నారంటే మిద్దె పైన ఉన్నారన్నమాట. మిద్దె పైన పడుకున్నారు. నైట్ మేమైతే మిద్దె పైన పడుకున్నాము. మిద్దె పైన పడుకున్నాము. చాలా చల్లగా గాలి వీస్తుంటే ఇంకా ఇంట్లో ఉంటే ఇంక ఏసీ వేయమని చెప్తుంటారు పిల్లలు. ఇంకా ఏసీ వేస్తే నాకు కొంచెం సైనస్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు. ఇంతకుముందు 3 ఇయర్స్ అవుతుంది సర్జరీ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం ఏసీ తగిలేకుందికి ఎక్కువ అవుతుంది, తలనొప్పి ఎక్కువ అవుతుంది, బాగా నోస్ అంతా బాగా నొప్పి వస్తుంది అనమాట. సో అందుకని చూసారా ఫేస్ కూడా కాస్త వాపులాగా, అంటే తలనొప్పి ఎక్కువగా ఉన్నందువల్ల అలాగ అవుతుంది అనమాట. ఇంకా సాటర్డే రోజు అయితే జర్నీ చేశాను కదా, ఇంకా ఊరెళ్ళాను కదా. ఇంకా ఊరెళ్ళిన కాడి నుంచి తల స్నానం చేసి అలానే ఊరెళ్ళిపోయాను జడ వేసుకొని. ఇంకా
అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు హెడేక్ ఫుల్గా, అసలు తట్టుకోలేనంత ఇదిగా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మొహం అంతా కళ్ళు అలా వాపు వచ్చినట్టు అలా ఉంది కదా, తలనొప్పి వల్ల అలాగా ఉంది. ఇంకా ఏసీ తగిలేకుంది ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి, ఇంకా నా వల్ల కాదు, నేను పడుకోలేను, నేను హాల్లో పడుకుంటానంటే ఇంకా వద్దులే, నువ్వు అక్కడ మేము ఇక్కడ ఎలా పడుకుంటాము, అందరం వెళ్ళి మిద్దె పైన పడుకుందాం పదక అనేసి అన్నారు మా ఆయన. అందుకనైతే పైన పడుకున్నాము. చాలా చల్లగా గాలి దొలుతుంది, అసలు ఏసీ కూడా అవసరం లేదనిపిస్తుంది అనమాట, అంత చల్లగా గాలి దొలుతుంది. నేను వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా ఇది స్టార్ట్ అయింది, తలనొప్పి స్టార్ట్ అయిందంటే అస్సలు పని చేసుకోలేను నేను, ఇంకా ఏం చేయలేనన్నమాట పని, అంత అలా వచ్చేస్తుంది అనమాట తలనొప్పి. కళ్ళు తల ఇంకా నుదురు ఉంటుంది కదా, నుదురు మొత్తము ముక్కు అంతా నొప్పి వచ్చేస్తుంది. ఇంకా పాలైతే పెట్టేశాను. నేను ఫస్ట్ టైం గ్యాస్ వెలిగించేటప్పుడు మన వీడియోలు ప్రతి ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నా గురించి అయితే తెలుసు. నేను ఫస్ట్ పొయ్యి వెలిగించాలంటే ఫస్ట్ దండం పెట్టుకుంటాను. ఆయన దండం పెట్టుకుంటున్నా కదా మనకి ఫుడ్ ఉడికించుకొని తినగలుగుతున్నాము. ఫస్ట్ ఆ దేవుడిని ప్రార్థించుకొని తర్వాత వెలిగించుకునేసి ఇంకా పాలు పెడతాను. ఫస్ట్ పాలు పెట్టిన తర్వాత ఇంకా ఎక్కడైతే ఈరోజైతే ఇంకా పొంగల్ చేస్తున్నాను. ఇంకా ఒక గ్లాసు బియ్యం తీసుకొని నేను సరసమానంగా వేసుకుంటాను అన్నమాట. కొంతమంది పెసరపప్పు తక్కువగా వేసుకుంటారు, రైస్ ఎక్కువ వేసుకుంటారు, నేనైతే అలా వేయను. ఈ రెండు క్వాంటిటీ ఒకేలా ఉంటుంది అన్నమాట. 1 గ్లాస్ రైస్ అయితే 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటాను, అప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట. పెసరపప్పు టేస్ట్ బాగుంటుంది రైస్ కాంబినేషన్తో, చాలా బాగుంటుంది. నేను ఇలానే చేస్తాను. ఇంకా చాలా ఇష్టం అన్నమాట, దర్శిత్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇదైతే పొంగల్ అయితే అయిపోయింది, పొంగల్కి అయితే చట్నీ చేశాను. ఈ ప్లేట్స్ చూసారా, దర్శిత్ ఋత్విక చిన్నప్పుడు తీసాను ఈ ప్లేట్స్, వాటిలో వేసుకొని ఇడ్లీ ఇలా కొంచెం ఆ ప్లేట్ డిజైన్ అంటే కొంచెం బొమ్మ టైప్లో ఉంటుంది కదా, ఆ ప్లేట్ని చూస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేసి ఇంకా తీసుకున్నాను అన్నమాట. ఇంకా వాడికి ఎందుకో ఈ ప్లేట్లో వెయ్యి మమ్మీ, నేను చిన్నప్పుడు తిన్నాను కదా ఆ ప్లేట్లో వెయ్యి. చూసారా పక్కన ఈ పైన కప్స్ లాగా ఉన్నాయి కదా, అందులో వేసి నచ్చు కదా అని చూపిస్తూ ఉన్నాడు. ఇంకా పొంగల్ వేసేసి ఇంకా తినేశారు పిల్లలు అయితే. ఋత్విక కాస్త కష్టంగా తిన్నది అనమాట పొంగలు. అయినా నేను ఇందులో మిరియాలు వేస్తారు కదా, అస్సలు తగలనే తగలదు నా పంటకి. కొంతమంది అంటే డైరెక్ట్గా వేసేస్తారనమాట, వేసేస్తే అవి నమిలి మింగాలి అనేసి అంటారు. కొంతమంది తీసి పక్కన పెడుతుంటారు మిరియాలని, నేనైతే అలా చేయను, బాగా క్రష్ చేసేస్తారనమాట మిరియాలని. దంచుకుంటాను, దంచుకొని జీలకర్ర ఇంకా మిరియాలు రెండు వేసి పసుపు సాల్ట్ వేసి ఒకసారి ఉడికించేసుకుంటాను. పసుపు వేస్తే బాగా కలర్ఫుల్గా వస్తుంది. ఇంకా వీళ్ళకైతే స్నాక్స్ పెట్టేశాను, ఇక్కడ స్నాక్స్ పెట్టేసి త్వర త్వరగా నిద్ర లేచిన వెంటనే ఇంకా వాళ్ళ పరుగులు తీస్తూనే ఉండాలి. ఇంకా స్నాక్స్ మొత్తం అత్తే సర్దుకుంటున్నారు ఇక్కడ. ఈరోజైతే స్నాక్స్ పైనాపిల్ సారీ పుచ్చకాయని కట్ చేసి పెట్టాను, ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఫ్రూట్స్ ఏం పెట్టట్లేదు అది ఇది అంటుంటారు, ఇంకా అందుకనేసి అయితే ఇంకా బనానా తీసుకొచ్చారు, పుచ్చకాయ తీసుకొచ్చారు, ఇంకా పైనాపిల్ కానీ దానిమ్మ కానీ అవి తీసుకొని వస్తే కోల్డ్ చేసేస్తారు, జలుబు చేసేస్తారు వాడికి దర్శికి. అందుకనైతే నేను వాటిని అయితే కొంచెం ఎండాకాలం సీజన్ అప్పుడు అలా దొరికితే అవి పెడతాను. మిగతా టైం అప్పుడైతే ఇంకా వాటర్ మిల్లాను, బనానా మాత్రం కంటిన్యూగా అది మాత్రం ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలైతే ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన కాడ నుంచి ఆ చివరి వరకు వెళ్ళేంత వరకు నేను చూస్తూనే ఉండాలి. ఇంకా చూడకపోతే ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చి గొడవ వేస్తాడు అనమాట దర్శిత్, మాకు బాయ్ చెప్పట్లేదు నువ్వు అనేసి. ఈ మధ్య ఆటోకి తీసుకెళ్తున్నాను కదా నేను, ఇంకా రోజు కొంచెం అంటే వెళ్ళిన ఆటోలోనే రావాలనేసి ఇంకా అన్నతో మాట్లాడుతున్నాను, నేను ఈ ఆటోకి వస్తానన్నా అనేసి అడుగుతున్నాను. ఇంకా ఆటోలో కూర్చొని వెళ్ళే వచ్చేటప్పుడు ఇంకా పిలిచాడంట, వెనక చేరుకొని పిలిచి బాయ్ చెప్పాలని చూశాడంట. అది నేను చూడలేదనేసి ఇంటికి వచ్చి నన్ను తిట్టాడు, నువ్వు ఋత్విక అక్కకు మాత్రమే చెప్తున్నావు, బాయ్ నాకు చెప్పట్లేదు, నువ్వు ఆటోలో కూర్చున్నాక నేను పిలిస్తే నన్ను చూడలేదు నువ్వు అని నన్ను ఈవినింగ్ వచ్చి గొడవేశాడు అలా అంటవాడనమాట. అందుకని లాస్ట్గా వెళ్ళేంతవరకు అలానే చూస్తుంటానమాట వాడిని. ఇంకా వీళ్ళకైతే లంచ్కి వచ్చేసి ఇంకా బెండకాయ వేపుడు చేశాను,
అలాగే రసం పెట్టాను కదా, రసం ఉంది కొంచెము. ఇంకా చాలా వర్క్ పని ఉంది కాబట్టి నేనైతే ఇంకా కొద్ది అంటే ఎక్కువ తీసుకోకుండా లైట్గానే అనమాట. ఇదైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, ఫ్రై బెండకాయ ఫ్రై అయితే చాలా బాగా తింటారు. మిగతా అదైతే కొంచెం స్కిప్ చేస్తారు, కానీ బెండకాయ ఫ్రై ఓన్లీ వే దీంట్లో ఉప్పు వేసి కారం అవసరం లేకుండా కాస్త అలా నూనెలో వేయించేసి చేస్తే కూడా తినేస్తారు. సో ఇలా వేసేసి ఇంకా ఉప్పు కారం వేసేసాను. నాకు కూడా ఇలా చేసుకుంటే ఇష్టం. కొంతమంది వేరుశనగ పప్పు పొడి, శనగల పొడి అవన్నీ వేస్తుంటారు. ఏదైతే నాకు అనేది కూడా నచ్చదు, ఇలానే ప్లెయిన్గానే చేస్తానన్నమాట నేను. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే ఒకసారి రైస్ కలిపి, ఇందులోకైతే రైస్ కలిపి ఒక బౌల్లో పెట్టాను, ఒక కారీ బాక్స్లో పెట్టాను, ఒక దాంట్లో పెట్టాను. ఇంకొకటి అయితే ఇంకా రసం కలిపేసాను కొద్దిగా. పిల్లలు చెక్ చెప్పారు, మమ్మీ ఎంత ఇష్టంగా తిన్నా మమ్మీ, త్వర త్వరగా నేనే అందరికంటే ఫస్ట్ తినేసిందంట ఋత్విక. రెండు కప్ అంటే రెండు క్యారీలో వేసాను కదా, నేను అందరికంటే ఫస్ట్ తినేసాను మమ్మీ అనేసి చెప్తుంది ఇంటికి వచ్చి. సో అలాగ రెండు రెండు చేయమంటారనమాట. కొద్దిగా రసం ఉన్నా కానీ లేకపోతే పెరుగన్నం కూడా కొద్దిగా పెట్టమంటుంటారు. నేనైతే పెరుగన్నం కొంచెం తక్కువ అనమాట. మా పిల్లల గురించి తెలుసు, నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం పెరుగన్నం కొంచెం దూరంగా ఉంటాను. ఎండాకాలం అయితే డైలీ పెరుగు పెడతానన్నమాట నేను. ఈ వానాకాలం స్టార్ట్ అయితే కొంచెం తక్కువే పెట్టడము. ఇంకా కొద్దిగా రసం వేసి కొద్దిగా రైస్ వేసాను. వేపుడికైతే కొంచెం రైస్ ఎక్కువ వేసేసాను, దీనికైతే కొంచెం తగ్గించి ఇంకా అందులో ఉన్న కరివేపాకు అన్నీ తీసేస్తాను. మిరపకాయ అయితే ఉండదు, కరివేపాకు ఉంటుంది. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా కలిపి కొంచెం రసం ఎక్కువ వేసేస్తాను. వేసేసి పెట్టేస్తే బాక్స్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.